శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి. శరీరంలోని మలినాలను తొలగించడానికి, ఎలక్ట్రోలైట్స్ను సంయమనం చేయటానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాల సంఖ్యను మెరుగుపరచడానికి, ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అలాంటిది వాటికి ఏదైనా సమస్య వస్తే ఎంత కష్టమో కదా. అయితే కాస్త జాగ్రత్తలు, కొన్ని విషయాలు గమనిస్తే సమస్య ముదిరిపోకముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు. రక్తహీనత కానీ ఏర్పడింది అంటే ఒకసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసి ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వచ్చింది అంటే కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోవచ్చు. రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్ధకం, దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కిడ్నీల మీద ఓ కన్నేయాల్సిందే. ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంది అంటే కిడ్నీలలో రాళ్లు గాని యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నట్టు లెక్క. ఏదైనా తిన్నప్పుడు ఆ రుచి ఏదైనా లోహం నోట్లో పెట్టుకున్నట్టుగా అనిపించినా అది కిడ్నీల పనితీరు దెబ్బతిని రక్తంలో మలినాలు పెరిగిపోయాయి అనటానికి సూచన. తరచుగా ర్యాషెస్, దురద, మంట వంటివి వస్తున్నా గమనించుకోవాలి. రక్తంలో మలినాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ముఖం, మోకాళ్ళు, కీళ్ళు ఉబ్బిపోవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు హెచ్చు తగ్గులు కూడా సూచనలే. ఇక మరీ ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు. తరచూ మూత్రం రావటం, లేదంటే రావాల్సినంత రాకపోవటం, మూత్రంలో మంట, నొప్పి, రంగు మారటం, నురగతో కూడిన మూత్రం, ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బతిందని చెప్పకనే చెప్తాయి. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.